దాచేపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పద్నాలుగు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తెల్లాకుల సత్యనారాయణ, చింతలపూడి శ్రీనివాసరావు, యాడ్ చైర్మన్ నిమ్మయ్య, ఎంపీపీ నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, నడుగుడి సర్పంచ్ విజయకుమార్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పార్థసారథిలు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, చింతలపూడి రమ్యహారిక, శేష్ కుమార్, సత్య శ్రీనివాస్, గోపీకృష్ణ, శేష్బాబు శ్రీనివాస్, కనుమూరి విక్రాంత్, విజయభాస్కర్ రెడ్డి, వరలక్ష్మి, స్వర్ణలతలు, పల్నాడు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని క్యాంపులో పాల్గొన్న వారికి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క జబ్బును బట్టి వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. అందరు పెద్దలకి కూడా మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రస్ట్ ద్వారా ఇది 10వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాచేపల్లి గ్రామంలో 4 లక్షల రూపాయలటువంటి మందులు తీసుకొని వచ్చి పేద ప్రజలకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక సహాయ కార్యక్రమంగా భావించి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. మనకి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారు, అలానే రోజు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి క్యాంపులు నిర్వహించడం మూలాన అందరూ ఎవరైతే వైద్యానికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికి కూడాను ఇది ఒక మంచి సదవకాశం. ఇవాళ నేను లోపలికి వెళ్ళి చూశాను, చాలామంది డాక్టర్లు, దాదాపు ఒక 20 మంది డాక్టర్లు ఇవాళ ఒకే చోట ఉండటం వలన ఎవరైతే ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారో వారందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సేవలను తెలుసుకోవడం, పరీక్షలు నిర్వహించబడుతుంది, అవసరమైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా హర్షించదగ్గ విషయం. చింతలపూడి శ్రీనివాసరావు గారు కూడాను మా జనసేన పార్టీలో ఆయన యాక్టివ్ పార్ట్ తీసుకొని గురజాల నియోజకవర్గానికి సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. అలాంటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం మాకు జనసేన పార్టీ తరపు నుంచి కూడాను వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం కూడాను గమనించుకోవాల్సిన విషయం